రాజకీయ బురద చల్లటం కోసం ఎందాకైనా దిగజారుతామని అంటే కుక్క తోక వంకర అనే సామెత గుర్తొస్తుంది. అవును, ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారిపై నారా లోకేష్ తాజాగా చేస్తున్న విష ప్రచారంపై కుండబద్దలు కొట్టే సమాధానాలు సోషల్ మీడియా వేదికగా అభిమానులు స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే దీన్ని సామాజిక మాధ్యమాల్లో నువ్వు చేసిన దుష్ప్రచారం ఏంటి అంటూ ఇప్పుడు లోకేష్పై అభిమానులు విరుచుకుపడుతున్నారు. తిరుమల శ్రీవారికి ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలను సమర్పించిన తర్వాత అక్కడున్న అర్చకులు ముఖ్యమంత్రి జగన్ గారి తలపైన తలపాగును విప్పిన విమ్మటే ముఖ్యమంత్రి గారు జుట్టు సరిచేసుకుంటున్న సమయంలో తీసిన వీడియోను చూపిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా ఏకంగా వేడ పండితులు వేసిన అక్షంతలను చూసారా ఎలా దులుపుకుంటున్నాడో అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా అమాయకత్వం, పిచ్చి, పరాకాష్ట అనేదానికి ఇదే ఉదాహరణ. నిజంగా నారా లోకేష్కి ఇన్ని రోజులు సరిగ్గా మాట్లాడే తత్వమే లేదనుకున్నారు, కానీ ఇంత నీచ బుద్ధి కూడా ఉందా అంటూ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులు గరమవుతున్నారు. ఎవరైనా తలపాగు, హెల్మెట్ లేదా టోపీలు తీసినప్పుడు జుట్టును సరిచేసుకోవడం అనేది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. ఇది సంస్కారం కూడా. ఇంత సంస్కారం కూడా నీ తండ్రి నీకు నేర్పించలేదా అంటూ లోకేష్పై భారీ బాంబులు పేలుతున్నాయి. ఇప్పుడు నీ తండ్రి అమరావతి శంకుస్థాపన చేసిన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తన తలపైన ఉన్న అక్షంతలను దులుపుకున్నప్పుడు వీడియో నువ్వు చూడలేదా లోకేష్ అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన తర్వాత రంగనాయక మండపంలోని గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అన్నప్రసాదం అందజేస్తే భక్తి శ్రద్ధలతో కళ్ళకద్దుకొని ఆయన స్వీకరించారు. దానిని కూడా తప్పుపడుతూ ముక్కుతో వాసన చూశారని తప్పుడు ప్రచారం చేస్తావా? నీకు ముక్కుకి, నోటికి, కంటికి మధ్య కూడా తేడా తెలియదా అంటూ లోకేష్పై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయం తెలుసుకున్న నేను చాలా కంగారు పడ్డాను. ఇంత దారుణంగా లోకేష్ గారు చేస్తున్న వ్యాఖ్యలేంటి, అసలు మనిషేనా అంటూ చాలా బాధ కలుగుతుంది. రాష్ట్రంలో ప్రజల యొక్క బాగోగులు చూసే ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో తన ముడుపును తిరుమల శ్రీవారికి భక్తి శ్రద్ధలతో తులాభారం రూపంలో సమర్పించుకున్నారు. ముఖ్యమంత్రి గారి పిన్నమ్మ శ్రీమతి స్వర్ణలతారెడ్డి గారు సైతం తిరుమల శ్రీవారి నామాలను కీర్తిస్తూ జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగోగులు చూసే ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించు అని ప్రార్థించారు. దీనిపై నువ్వు నీ ఎల్లో మీడియా సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించుకొని దుష్ప్రచారం చేస్తారా? రాజకీయాల కోసం దేవుడిని వాడుకుంటున్న నీకు పాపబిత్తి లేదా అంటూ కూడా చాలామంది ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ విజువల్స్ కూడా ఒక్కసారి మీరు చూడండి, డిఫరెన్స్ ఏంటో అర్థమవుతుంది. ఇంత దారుణమైన దుష్ప్రచారాన్ని ఎలా అడ్డుకట్ట వేయాలో కూడా మీరే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.